మేడం, చంద్ర గారు ఈరోజు మనతో ఉన్నారు, ఆయన షూటింగ్ స్పాట్లో ఎలా ఉండేవారు? బేసికల్గా చాలామంది చాలా చెప్తున్నారు మీడియాలో, అంటే ఫ్యామిలీ వైజ్ మాకు తెలియదు, మేము ఎప్పుడు మా వర్క్ ఏంటి, మేమేంటి అంతవరకు డిస్కస్ చేస్తాం, కానీ మా ఇంట్లో విషయాలు కానివ్వండి, ఆయన ఇంట్లో విషయాలు కానీ, పర్సనల్ విషయాలు ఎవరికి తెలియదండి. బట్ సెట్కి వచ్చేసరికి ఆయన చాలా మంచివాళ్ళు, ఆయన నుంచి ఏదేదో చెప్తున్నారు మాకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఏం చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీలో యాక్టర్స్ గురించి బయట వాళ్ళకి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదండి, ఎందుకంటే మార్నింగ్ 6కి వెళ్ళిపోతే నైట్ 10కి వస్తారు. మార్నింగ్ 6కి లేచేది ఫ్యామిలీ మెంబర్స్తో ఒక 1 అవర్ ఉంటే 10 తర్వాత ఒక 2 అవర్స్ ఉంటారు. రెస్ట్ ఆఫ్ ద టైం మేమే కలుసుంటాం. నాకు తెలిసి మాకు తెలిసినంత ఇంకెవరికి వాళ్ళ గురించి తెలియదు. ఎందుకంటే ఒక మనిషి 1 అవర్ యాక్ట్ చేయగలుగుతాడు, 2 అవర్స్ యాక్ట్ చేయగలుగుతాడు మేము మంచోళ్ళం అన్నట్టు, కానీ ఫుల్ డే యాక్ట్ చేస్తూ కొన్ని సంవత్సరాలు ఉండలేరు కదా, కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారో అదే వాళ్ళ రియల్. ఆయన చాలా ధైర్యంగా ఉంటారు, ఇన్ కేస్ మాకు లొకేషన్లో చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా స్ట్రాంగ్ ఉండాలి కదమ్మా, ఇలా అయితే ఎలా అమ్మా బా తినమ్మా అని చెప్పి జోకులు వేస్తారు. సీన్స్ చేసుకునేటప్పుడు కొంచెం మేము అటు ఇటు చూసినా కూడా మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటారు, నవ్విస్తుంటారు. ఎవరైనా ఫుడ్ తినలేదు అని అంటే పని కట్టుకొని రూమ్కి వచ్చి ఎందుకు తినలేదు, రీజన్ ఏంటి, చాలా బాగా అడుగుతూ ఉంటారు. లైక్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఫస్ట్ లైఫ్లో ఫినాన్షియల్గా సెట్ చేసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత మనకి ఏ ట్రబుల్ వస్తే బ్యాక్గ్రౌండ్లో ఎవరు సపోర్ట్ ఉంటారో లేదో తెలియదు. అన్నీ అందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి చెప్తుంటారు. చాలా డేరింగ్ ఉన్న మనిషి. మేము ఏమనుకున్నామంటే ఆయన ఇలా వేరే మీడియాలో కనిపిస్తున్నారు, సిక్ అయ్యారు, నేను 3 సార్లు కాల్ చేశాను కానీ అప్పటికైన డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నారు, పవి గారి బాడీ దగ్గరికి వెళ్ళారు, దొరకలేదు నాకు కాంటాక్ట్లోకి. సరే ఓకే, ఒక 4-5 డేస్ సెట్ అయిపోతారు, ఆ తర్వాత మాకు ఇంకొక 1 వీక్లో షూట్ ఉంది నాకు ఆయనకి కాంబినేషన్లో, సెట్కి వచ్చాక మాట్లాడదాము, రోజు షూట్కి వస్తే మీరు నార్మల్ అయిపోతారులేండి అని చెప్పి చెప్దాం అనుకుని ట్రై చేశాము. మేము అనుకున్నాం సెట్కి వస్తారు, ఉంటుంది ఆ పెయిన్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా జరిగితే మనకు కొన్ని డేస్ ఉంటుంది కదా తీసుకోవడానికి, ఆయన నార్మల్ అవుతారు కొన్ని రోజులు ఇందులో ఉన్నా కూడాను. సెట్కి వచ్చాక మళ్ళీ అందరం ఆయన్ని మాటల్లో పెట్టేసి వర్క్లో బిజీ చేసేసి మార్చుకుందామని డిస్కస్ చేసుకున్నాం అందరం. కానీ నాకు నిన్న నైట్ అది కూడా మా ఇంట్లో వాళ్ళు చూసి నీకు తెలిసిందా ఈ న్యూస్ అంటే నేను వీడియో చూసేసరికి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇలా ఎలా చేసుకుంటాడు అని. బట్ చెప్పలేము రండి, ఒక్కొక్క వీక్ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఆ క్షణం ఒక మనిషిని లొంగ తీసేసుకుంటుంది అంతే అనిపిస్తుంది. అలాంటి వీక్ మూమెంట్లో ఆయన పక్కన ఎవరైనా ఇంకొక 2 ఉంటే మేబీ ఆయన ఈరోజు ఉండేవాళ్ళేమో. ఆయన అంత డిప్రెషన్లో ఉన్నప్పుడు షేర్ చేసుకోవడానికి ఆయన పక్కన ఎవరు ఉన్నారా లేరా, ఒకవేళ ఆయన మనసులో పెట్టుకోకుండా మొత్తం ఎవరో ఒకరితో ఫుల్ ఫ్లెజ్డ్గా కప్పేసుకొని ఉండుంటే కొంచెం మనసు తేలికపడేదేమో అని అనిపించింది. బట్ అంతే, మనం ఎక్కడి వరకు రాసుకొని వచ్చామో దాంతోనే. అందరితోనే ఉంటారు ఆయన, ఆయనకి కోతి అని పేరు పెట్టాం మేము. ఆకారం అంతా భీముడిలాగా కనిపిస్తారు కానీ చిన్నపిల్లడి మనస్తత్వం, ఒక దగ్గర తిన్నగా కూర్చోరు, వాళ్ళని గెలుపుతారు, వీళ్ళని గెలుపుతారు, వాళ్ళని నవ్విస్తారు, వేరే వాళ్ళు సీన్లు జరుగుతుంటే చెడగొడుతుంటారు, ఏడిపిస్తుంటారు, అందరితో ఫన్నీగా ఉంటారు ఆయన. ఒకరు క్లోజ్ ఒకరు లేరు అని ఏమి ఉండదు ఆయనతో. ఆయనకి తెలియాలండి ఆ క్షణంలో ఆయనకి ఏమనిపించిందో. నేను మాట్లాడింది నాకు హెల్త్ సిక్ అయిందండి లాస్ట్ అక్టోబర్లో, బాగా సిక్ అయ్యి నేను నా షూటింగ్స్ అన్నీ ఆపేశాను. నేను ఒక 2 సీజన్స్ క్లోజ్ చేసేసుకున్నాను హెల్త్ సిక్ అవ్వడం వల్ల. అప్పుడు కాల్ చేశారు, టెన్షన్ తీసుకోకు, నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోతే నువ్వు మళ్ళీ బ్యాక్ అయిపోతావు, మళ్ళీ బ్యాక్ అయిన వెంటనే వచ్చిన ప్రాజెక్ట్లు ఏవి ఆపుకోకు, ఓకే చేసేసుకో అని దాదాపు నాతో ఒక 15 మినిట్స్ మాట్లాడారు. అదే నేను లాస్ట్ ఆయనతో మాట్లాడడం, ఐ థింక్ నవంబర్లో అలా మాట్లాడాను. ఆ తర్వాత నేను రాధమ్మ కుదిరికి నా క్యారెక్టర్ తగ్గడం వల్ల నేను సెట్స్కి తక్కువ వెళ్ళాను. ఆ తర్వాత కూడా రీసెంట్ డేస్లో కూడా నేను మళ్ళీ వర్క్ చేశాను, లాస్ట్ మంత్ 1 డే వర్క్ చేశాను, అప్పుడు ఆయన కలిశాను. బట్ మా కాంబినేషన్స్ తక్కువ ఉండడం వల్ల తక్కువ మాట్లాడడం జరిగింది ఆ రోజు. అదే లాస్ట్ కార్తీక దీపం లాంటి ఒక బ్లాక్ బస్టర్ సీరియల్ సెకండ్ ఏదైతే కార్తీక దీపం 2 ఉందో దాంట్లో ఆయన మంచి క్యారెక్టర్ వచ్చారు, తర్వాత ఆయన లేకుండా పోవడం ఎట్లా ఉంది? ఎవరేం చేయలేమండి, పెద్ద పెద్ద హీరోలు ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ గారు ఉన్నారు, అంత పెద్ద హీరో షూటింగ్ జరుగుతున్నాడు చనిపోయారు, మనం ఏం చేయలేము, అది లాస్ అది అంతే. ఇప్పుడు అది కార్తీక దీపమ్మ, ఇంకొక సీరియల్ రాధమ్మ కూతుర, ఇక్కడ సీరియల్ నాట్ మ్యాటర్, అది మాకు ఫుడ్ పెడుతున్న ప్లేసు. సడన్గా ఇలా జరిగితే ఏ సీరియల్ కన్నా లాసే, కానీ ఇక్కడ అంతకన్నా పెద్ద లాస్ మనిషి లేకపోవడం కదా. మనిషి బతుకుంటే ఇది కాకపోతే ఇంకొక సీరియల్ చేస్తారు, సీరియల్ కాకపోతే ఇంకొక వర్క్ చేసుకుంటారు. మనిషికి అందంటే ఆ టైంకి ఆయన ధైర్యం అంతా వదిలేసుకున్నారు అంతే. ఆయనకి బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్లుగా ఆయన సూసైడ్ నోట్లో ఉంది, సో దాని గురించి మీరు ఎప్పుడైనా డిస్కస్ చేశారా షూటింగ్ స్పాట్లో? అంటే ఆయనకి మేము ఎప్పుడూ హెల్త్ ఇష్యూస్ గురించి ఎప్పుడూ డిస్కస్ చేసుకోలేదు.
బట్ ఏంటంటే హెడ్ ఏక్ ఉండేది ఆయనకి, కానీ ఇంత సివియర్ కాదు. ఇన్ జనరల్గా మేము పొద్దు నుంచి సాయంత్రం లైట్స్ మధ్యలో ఉంటాం కాబట్టి ఆర్టిస్ట్ అనే వాళ్ళకి అయిపోయిన హెడ్ ఏక్స్ ఇవి కామన్గా ఉంటాయి. ఈ ఇష్యూ మేము ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు, అంటే ఈవెన్ మా హెల్త్ ఇష్యూస్ కూడా ఎప్పుడు ఆయనతో షేర్ చేసుకోలేదు, ఆయనతో ఎప్పుడు అడగలేదు. దీని గురించి అయితే నాకు పెద్దగా తెలియదు.